హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్నేహం తెలుగు బ్లాగ్స్. నేను మీ నానేసుని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనకి ఈరోజు మార్గశిర మాసం 4వ గురువారం వచ్చేసింది. ఈ 4వ గురువారంన అదే లక్ష్మీ వారం అంటున్నాం కదండి. ఈ రోజున ఈ కథ విన్న వారికైనా, పూజ చేసుకున్న వారికి, చూసిన వారికి అందరికీ కూడా సకల శుభాలను కలగజేసే రోజండి ఇది. వీడియో మొత్తం చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మార్గశీర్ష మాసం 4వ లక్ష్మీ వారం వచ్చేసిందండి. ఈ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసేసుకొని, స్నానం చేసి వచ్చి, పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోవాలండి. ఇవాళ నైవేద్యం వచ్చేసి బెల్లంతో చేసిన అప్పాలు. తర్వాత ఈ పూజ సంబంధించిన కథ, పూజా విధానం మనం మొదటి వారంలోనే చెప్పుకున్నాము. ఈ పూజ చేసుకుంటే ఎంత పుణ్యఫలం వస్తుందో కథ విన్నా అంతేనండి. చివరికి చూసినా చేసుకున్నంత భాగ్యం కలుగుతుంది. కాకపోతే చేసుకోలేని వారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో మొదటి వారంన ఈ నియమాలు, కథా విశేషాలన్నీ చెప్పబడి ఉన్నాయి. ఎవరైనా కథ తెలియని వారు ఉంటే దయచేసి చూడండి. నేనైతే వాళ్ళ పూజ గులాబీలు కలువు పూలు దొరికినాయండి. గులాబీలు కలువు పూలతో అమ్మవారిని అయితే అర్చించుకున్నాను. బెల్లం అప్పాలు తయారు చేశాను అమ్మవారి కోసం. అలాగే బెల్లం కూడా ఒక చిన్న గడ్డ పెట్టాను. ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా అమ్మవారికి బెల్లం అంటే ఇష్టం కదా. ఇక వచ్చే వారం మనము నైవేద్యంగా బెల్లము శనగపప్పు కలిపిన పూర్ణంబూర్లు కానీ, లేదంటే బెల్లము శనగపప్పుతో చేసిన బొబ్బట్లు కానీ నివేదన చేయాలండి. మనకి ఎక్కువ శాతం పూర్ణంబూర్లే చేస్తారు. రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు. చేసి మనం మార్గశిర లక్ష్మీవార పూజకి ముగింపు చెప్పుకుంటాము. ఈ మాసం మొదలైన దగ్గర నుంచి కూడా ఆధ్యాత్మికంగా భగవత్ ఆరాధనలో చాలా బిజీగా ఉన్నందుకు నిజంగా కృష్ణయ్యకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇలా ఉంచినందుకు అన్ని దేవాలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో భగవత ఆరాధన కానీ చాలా చక్కగా జరిగింది. మనసుకు ప్రశాంతంగా ఉంది. నెలంతా కూడా చక్కగా చేసుకున్నాము. ఇంకా అయిపోవస్తుంది. పండగ కూడా మనకి దగ్గరలో రాబోతుంది. భోగి పండుగ రోజున కృష్ణయ్యకి, గోదాదేవికి కళ్యాణం జరిపిస్తారండి. దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయాలు ఏమైనా ఉంటే తప్పక దర్శించండి. ఆ రోజున గోదా కళ్యాణం చూస్తే చాలా మంచి జరుగుతుందండి. అదండి 4వ లక్ష్మీ వారం పూజా విశేషాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా కీప్ వాచింగ్. ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.